ఆశా వర్కర్లు ఇవాళ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. బకాయి వేతనాలను ఇవ్వాలని, అధిక పనిభారం తగ్గించాలని డిమాండ్ల మీద కొనసాగుతూ ఉంది. ఇందులో ఆశా వర్కర్లు జనవరి ఫిబ్రవరి నుంచి 2 నెలల జీతాలు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదు. జీతాలు అడిగితే పనిభారం పెంచుతున్నారు తప్ప జీతాలు అడగనీయకుండా మాట్లాడనీయకుండా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రతి నెల 2వ తారీఖు వరకు జీతాలు ఇచ్చేటోళ్ళు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జీతాలు 2 నెలల నుండి బకాయి వేతనాలు ఇవ్వలేదు. ఏదైతే ఇవాళ 18 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లతోటి చాకిరీ గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు తప్ప నేటికి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం కానీ కనీస వేతనాలు కానీ అమలు చేయట్లేదు. 18 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లు ఇవాళ శ్రమను దోచుకుంటా ఉన్నారు. అనేక రకాలుగా సర్వేలను చేయిస్తూ ఉన్నారు. సర్వే డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు ఎక్కడ కూడా. అది ఏదైతే పారితోషికంలో పని ఉందో అదే పనులు చేయించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ESIPF సౌకర్యం ఇవ్వాలి, ప్రమాద బీమా ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే కనీసం ఉండడానికి ఆశా వర్కర్లకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వాలనేదే ఈ డిమాండ్లతోటి జరుగుతున్న పోరాటం. ఇవాళ ధర్నా, ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చింది, ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బకాయి వేతనాలను ఇవ్వకుంటే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాను.